నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని రైతులందరూ తీవ్రంగా నష్టపోయారు. రెండవ కారు వారం రోజులు వేసుకున్న పంట నీట మునగడంతో రైతులు మరింత ఆందోళనకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు అధికారులు నీట మునిగిన పంటను పరిశీలించారు. నారుమళ్ళు నీట మునిగిన రైతులకు 80% సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. రైతు బిడ్డ నెల్లూరు మసూర్ ధాన్యాన్ని డిసెంబర్ 15 లోపు వేసుకోవాలని అన్నారు. మొదటిగా రైతులు పొలాల్లో నీళ్లు మోటార్ల ద్వారా బయటకు తోసేసి విత్తనాలు చల్లి యూరియా ఫాస్ఫరస్ను చల్లాలని అన్నారు. తద్వారా త్వరగా మొలకలు రావడం మొదలు పెడుతుందని ఆమె సూచించారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. చాలా మంది రైతులు వచ్చి సార్ చూడడం చేశారంటే లోపల నుంచి పైపేసారు. అక్కడ కావాల్సింది ఇప్పుడు వెన్నీ మీరు అవసరం వచ్చింది కాబట్టి మీరు అన్ని కొనుగోలు పెట్టుకోండి. ఇప్పుడు మంచి అవకాశం కదా. మనము రైతులు ఏమి రకాలు వేసుకోవాలా, ఎటువంటి జాగ్రత్తలు పాటించవలసిందని చెప్పారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ అయితే ఎక్కడైతే నార్మల్ దెబ్బతున్నాయో వాటి స్థానంలో 80% సబ్సిడీ పైన వాళ్ళకి కావాల్సిన రకాన్ని సబ్సిడీ పైన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4 రోజులు పైగా నష్టపోయి ఉంటే కదా వాళ్ళకు కూడా తిరిగి నాట్లు వేసుకోవాలంటే వాళ్లకు ఒక విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అదే నెల పైన ఒక వెనుదీసే దశలు ఉంటే మాత్రం 33% పైన నష్టం జరుగుతుంటే మాత్రం వాళ్ళకు నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా మా విఏఏలు నమోదు చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం కోరుతున్నారు.